వెల్కమ్ టు మనబడి ఛానల్ మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఈ వీడియోలో మీకు మీరు డిగ్రీ చేసిన స్టూడెంట్స్ అయితే చాలు డైరెక్ట్గా పిహెచ్డీ అయితే జాయిన్ అయిపోవచ్చు పిహెచ్డీ కోర్స్ కూడా కంప్లీట్ చేయొచ్చు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ఎస్ మీరు వింటుంది నిజమే ఇకపై డిగ్రీ చేసిన స్టూడెంట్స్ డైరెక్ట్గా పిహెచ్డీ కూడా కంప్లీట్ చేసేయచ్చు డిగ్రీ మీరు ఫోర్ ఇయర్స్ జాయిన్ అవుతారు కదా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ డిగ్రీలో అంటే ఫోర్ ఇయర్స్ మీకు ఎయిట్ సెమిస్టర్స్ అయితే ఉంటాయి కదా ఈ ఎయిట్ సెమిస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పిహెచ్డీకి అడ్మిషన్ అయితే తీసేసుకోవచ్చు ఇది మనకు న్యూగా రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది మీరు డిగ్రీలో మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ డిగ్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉంటే మీరు డిగ్రీ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా పిహెచ్డికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన టైంలో ఆ నోటిఫికేషన్లో మీరు పిహెచ్డీకి అప్లై చేసుకుంటే చాలు ఇంకా పిహెచ్డి అయితే కంప్లీట్ చేయవచ్చు అలాగే డిగ్రీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పీజీలో జాయిన్ అవుతారు కదా చాలామంది స్టూడెంట్స్ పీజీ ఫస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఇయర్ అంటే టూ సెమిస్టర్స్ ఉంటాయి కదా వన్ 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 టూ టూ సెమిస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా డైరెక్ట్గా మీరు పీహెచ్డీలో అయితే అడ్మిషన్ తీసేసుకొని జాయిన్ అయిపోవచ్చు అలాగే డిగ్రీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ పీజీలో జాయిన్ అవుతారు కదా మీరు పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ పీహెచ్డీలోకి జాయిన్ అయిపోవచ్చు అడ్మిషన్ తీసేసుకొని పీహెచ్డీ జాయిన్ అవ్వడానికి ఇప్పుడు డిగ్రీ త్రీ ఇయర్స్ ప్లస్ పీజీ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే పీజీలో మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాలి సో ఇక్కడ డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు డిగ్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత పీహెచ్డీకి వెళ్ళాలనుకుంటే డిగ్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అదే డిగ్రీ తర్వాత టూ ఇయర్స్ మీరు పీజీ కంప్లీట్ చేసి వెళ్ళాలి అనుకుంటే మీకు పీజీలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అలాగే ఈ మార్క్స్ పర్సంటేజ్ విషయంలో కూడా మనకు ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఎవరికి అంటే మనకు ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ ఓబీసీ స్టూడెంట్స్ అలాగే మనకు పిఎస్ స్టూడెంట్స్ ఆర్థికంగా వెనుకబడిన స్టూడెంట్స్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కూడా ఈ పర్సంటేజ్ ఏదైతే మెన్షన్ చేశారో దాంతో ఫైవ్ పర్సెంటేజ్ మనకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ని మీరు జాయిన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల మీరు త్రీ ఇయర్స్లో కంప్లీట్ చేసుకోకపోతే మీకు హైయెస్ట్ సిక్స్ ఇయర్స్ లోపు మనకు పిహెచ్డి అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అయితే సిక్స్ ఇయర్స్ లోపు కూడా మీరు కంప్లీట్ చేయకపోతే మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి టూ ఇయర్స్ ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు కంప్లీట్గా మీరు పిహెచ్డీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేయాలి ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల మీరు కంప్లీట్ చేయకపోతే సిక్స్ ఇయర్స్తో చేసుకోవచ్చు ఫైనల్గా ఇంకా ఫైనల్ అవకాశం మీకు టూ ఇయర్స్ రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది సో మరి ఎలా జాయిన్ అవ్వాలి మీరు అంటే మనకు నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో యూజీసీ నెట్ సిఎస్ఏఆర్ తర్వాత గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారా మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్గా పిహెచ్డి అడ్మిషన్స్కి అప్లై చేసుకొని జాయిన్ అయిపోవచ్చు లేదు అంటే మనకు స్టేట్ లెవెల్గా ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటి ఓన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసుకొని స్టూడెంట్స్ అయితే పిహెచ్డి అడ్మిషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో ఇంకా ఎవరైనా సరే స్టూడెంట్స్ డైరెక్ట్గా డిగ్రీ నుండి నేను పిహెచ్డీ చేయాలనుకునే స్టూడెంట్స్కి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ